మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. సో ఫుడ్ ఈస్ ద సింబల్ ఆఫ్ లవ్ వెన్ వర్డ్స్ ఆర్ ఇన్అడిక్వేట్. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ మోడర్న్ ఎరా. ఏంటి, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చెప్తున్నాను చూస్తున్నారా? అట్ ప్రజెంట్ నేను కొత్తగూడెంలో ఉన్న ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో ఉన్నాను. సో ఈరోజు ఇక్కడ ఆల్ ద వెరైటీస్ ఆఫ్ ఫుడ్ లైక్ స్టార్టర్స్, రోటీ, పులావ్, డెజర్ట్స్ అండ్ సమ్ హెల్దీ డ్రింక్స్ అన్నిటితోని ఒక ఫుడ్ ఫెస్ట్ అయితే అరేంజ్ చేశారు. సో ఆ ఫుడ్ ఫెస్ట్ ఎలా జరుగుతుంది అనేది మనం కూడా వెళ్ళి చూద్దాం. సో మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ నయీమ్ సార్తో ఉన్నాము. సార్ని అడిగి అసలు ఈ ఫెస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ప్రియదర్శిని కళాశాల యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కొత్తగూడెంలో ఫుడ్ ఫెస్టివల్ అనే కాన్సెప్ట్ని ఒకటి మొట్టమొదటిగా ఇక్కడ స్టార్ట్ చేసాం. మన దగ్గర ఏంటంటే ఎవ్రీ అకాడమిక్ ఇయర్గా మేము ఫేర్వెల్ అండ్ ఫ్రెషర్స్ పార్టీస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఈసారి ఏంటంటే యాక్చువల్లీ సెమిస్టర్ సిస్టమ్ రావడం వల్ల ఆ సెమిస్టర్ సిస్టంలో వచ్చే కొద్దిగా ఏదైతే వాక్యూమ్ గ్యాప్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ, అలాగనే మరీ ముఖ్యంగా ఈ ఫుడ్ ఫెస్టివల్ కాన్సెప్ట్ని పెట్టడానికి కారణం ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలోన్ లైఫ్కి ఎక్కువ ఆలోచనలోకి వెళ్తున్నారు. అలాగనే ఇంటరాక్షన్ మోటని తగ్గుతుంది. ఈరోజు ఉన్న కాంపిటేటివ్ వల్ల మెయిన్ కావాల్సింది ఏంటంటే ఈ కాంపిటేటివ్ వల్ల పాజిటివ్ యాటిట్యూడ్ కావాలి, అలాగనే ఒక గుడ్ థీమ్తో వాళ్ళు ముందుకు వెళ్ళాలి. మెయిన్ డిగ్రీ స్టూడెంట్స్ అంటే వాళ్ళ కంపల్సరీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరం. దాన్ని ఎలా కన్విన్స్ చేసి, దాన్ని ఎలా కంట్రోల్ చేసి, ఆ తర్వాత ఎలా కమాండింగ్లోకి తీసుకొని రావాలనే ఒక కాన్సెప్ట్తో మెయిన్గా ఈ ఫుడ్ ఫెస్టివల్ని మనం అరేంజ్ చేసాం. అలాగనే ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఇంకొక మెయిన్ థీమ్ ఏంటి అంటే డిగ్రీ లెవెల్లో ఎలా ఉంటుందంటే 3 ఇయర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకు, సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకు ఫైనల్ ఇయర్తో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండదు. ఎప్పుడైతే వీరు డిగ్రీ లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ అంబిషన్స్ని వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళ సీనియర్స్తో వాళ్ళు ఒక సపోర్టింగ్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో కాలేజ్కున్న నామ్స్, కాలేజ్కున్న రూల్స్ ప్రకారం మేము మూవ్ అవుతూ ఉంటాం. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్లో కూడా ఒక అవేర్నెస్ రావాలి, సోషల్ ఎథికల్గా మూవ్ అవ్వాలి, హ్యుమానిటీ గ్రౌండ్లో వాళ్ళు హెల్పింగ్ నేచర్లో ఉండాలి. అలాగనే వాళ్ళ ఏదైతే ఒపీనియన్ ఉన్నదో వాళ్ళు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయగలిగి ఉండాలి. ఆ ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసే నేచర్ లేకపోతే ఇప్పుడున్న ఏ సాఫ్ట్వేర్ సైడ్ అయినా, ఐటీ సైడ్ అయినా, ఈవెన్ ద గవర్నమెంట్ సెక్టార్లో అయినా ఒక టాస్క్ ఆఫ్ ఫ్యూచర్ని మనం సెట్ చేసుకోవాలి అంటే ఆ కాంపిటీషన్ వరల్డ్లో ఓపెన్ మైండెడ్ నేచర్లోకి ముందుకెళ్ళాలి. సో అలా ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కోసం ఎస్పెషల్లీగా మనం ఈ ఫుడ్ ఫెస్టివల్ని అరేంజ్ చేసాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, కెన్ ఐ నో యువర్ నేమ్? శ్రవంతి. ఫ్రమ్ విచ్ డిపార్ట్మెంట్? యా, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్. ఓకే మ్యామ్, హౌ వాస్ ద ఫెస్ట్? యా, ఇట్ వాస్ గుడ్. వి నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఆల్ ద పీపుల్ విల్ కమ్ అండ్ విల్ గ్యాదర్ హియర్, బట్ ఇట్స్ అ గ్రేట్ డే. ఎవ్రీవన్ వే పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఈవెంట్ అండ్ మేడ్ ఇట్ సక్సెస్. ఇట్స్ సో ఎక్సైటెడ్ టు us. So have you tasted all the food which were made by your students? Yes, almost we tasted all the food items. Everything was in a delicious manner. It's so good. Hello ma'am. Hi everyone. Ma'am, I'm Peru. Yeah, my name is Bharati. Bharati, okay. From English department. English department. Madam, first ela jarigindi? Really, it is wonderful. Chala baa jarigindi. Next entante ma pillalu chala enjoy chesaru. So pillalku oka encouraging ga undali program anesi idi plan chesaru. మా ప్రియదర్శిని మేనేజ్మెంట్ రియల్లీ ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మేము అనుకున్న దానికంటే చాలా బాగా పిల్లలు మోటివేట్ అయ్యి అందరూ కూడా చాలా బాగా ఎంకరేజింగ్గా ఒకరినొకరు ఎంకరేజ్ చేస్తూ పార్టిసిపేట్ చేశారు. రియల్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్. సో ఆల్ ద ఫుడ్ టేస్ట్ చేశారా? అన్ని టేస్ట్ చేసాము. రియల్లీ దే ఆర్ డెలీషియస్. నచ్చింది పానీపూరి అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ చికెన్ పకోడీ ఈజ్ వెరీ నైస్. ఓకే, చాలా టేస్టీగా ఉంది చికెన్ పకోడీ అండ్ కంట్రీ చికెన్, రోటీ. సో చాలా వెరైటీస్, మినిమమ్ ఒక 50 వెరైటీస్ తోటి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు, అంటే కండక్ట్ చేశారు పిల్లలు. అన్ని ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. హాయ్. హాయ్ మ్యామ్. వాట్స్ యువర్ నేమ్? పూజాశ్రీ. పూజాశ్రీ, ఏ ఇయర్? థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్. సో ఏదైనా డిష్ ప్రిపేర్ చేశారా? డబల్ కమిటా ప్రిపేర్ చేసాం. ఓకే, మీ డబల్ కమిటా కాకుండా అదర్ డిషెస్ అన్ని టేస్ట్ చేసాం. ఎలా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి అన్ని. అండ్ ఫెస్ట్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫెస్టివల్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నాం మా ప్రోగ్రామ్ లో, బట్ సక్సెస్ఫుల్ అయింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. థర్డ్ ఇయర్ మేము అవుట్ గోయింగ్ బ్యాచ్ కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నాం. నయీమ్ సార్, వివేక్ సార్ కి
చలపతి సార్ కి థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్ వెరీ సక్సెస్ఫుల్లీ. హాయ్, ఏం పేరు? మై నేమ్ ఇస్ దినేష్. దినేష్, ఏ ఇయర్? సెకండ్ ఇయర్ బీకామ్. సెకండ్ ఇయర్ బీకామ్. సో ఫస్ట్ ఎలా జరుగుతుంది? సూపర్. ఇట్లా చించి పడేశారు ప్రిన్సిపాల్ సారు, దేవుడు నిజాం, చలపతి సారు దేవుడు కట్టి ఇంకా పైన ఇట్లా చించి పడేశారు. ఫస్ట్ మాత్రం సూపర్. ఫుడ్స్ అన్ని టేస్ట్ చేసావా? ఆల్మోస్ట్ అన్ని టేస్ట్ చేసా. కంట్రీ చికెన్ విత్ రోటీ సెకండ్ బీకామ్ నుంచి సూపర్ చేశారు, వస్తుంది. టేస్ట్ విషయంలో వచ్చేసరికి దాని గురించి చెప్పలేము. ఇక ప్రోగ్రామ్ వచ్చేసరికి ఫస్ట్ ట్యూస్డే పెడతారు అనుకున్నాం, తర్వాత ఫ్రైడే ఫిక్స్ అయిపోయింది. ప్రిన్సిపాల్ సార్ అయితే అటు అటు రాముడు, ఇటు భీముడు అయితే ప్రిన్సిపాల్ సార్ మా దేవుడు నిజంగా. కానీ నాకు ఒక విషయంలో ప్రిన్సిపాల్ సార్ నన్ను క్యామెలో చేయనీయలేదు. అయితే ప్రిన్సిపాల్ సార్ అయినా నాకు దేవుడే. హాయ్. హాయ్, హలో. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రుబీనా. రుబీనా, హౌ వాస్ ద ఫెస్ట్? దిస్ ఫెస్ట్ వీ హ్యావ్ గ్యాదర్డ్ వెరీ గ్రూప్స్ టుగెదర్ అండ్ ఆఫ్టర్ కండక్టింగ్ దిస్ ఫెస్ట్ వీ హ్యావ్ ఎంజాయ్డ్ అలాట్ బై ట్రయింగ్ న్యూ డిషెస్, న్యూ రెసిపీస్ ఆల్ అరౌండ్ ది ఇండియా. అండ్ ఆల్సో ఇట్ యునైటెడ్ వెరీ డిఫరెంట్ ఫ్రెండ్స్, డిఫరెంట్ ఫ్రమ్ ద డిఫరెంట్ గ్రూప్స్ లైక్ ఫ్రమ్ బీఎస్సీ, బీసీఏ ఎక్సెట్రా. And we have tried different recipes at an affordable prices. We have enjoyed very well. Conducting this type of fest, it creates interest among the students. Hi. Hi, ma'am. Em peru? Mat Sadia Minhaj. A year? First year, BZC. First year, BZC. Life science. So, life science. So, ikkada mee stall chuste complete different ga anni mocktails tho undi. Enti special mee stall lo? ఇక్కడ చాట్ వచ్చేసి యాప్రికాట్, 30 రూపీస్ యాప్రికాట్ మీన్స్ కుర్బానిక మిఠా, ఇట్ ఈజ్ హైదరాబాద్ స్పెషల్. అండ్ ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ ఐస్ క్రీమ్. అండ్ అనదర్ వన్ ఇస్ దిస్ పఫ్డ్ రైస్, పఫ్డ్ రైస్. అండ్ పఫ్డ్ రైస్ కాస్ట్ ఇస్ 20. కుర్బానిక మిఠా మీన్స్ యాప్రికాట్. ఈ మొజిటో ఎలా, హౌ యూ ఆర్ డూయింగ్ దట్? మొజిటో మీన్స్ సమ్ సాల్ట్ అండ్ షుగర్ అండ్ లెమన్ అండ్ అనదర్ కర్రీ లీవ్స్, కర్రీ లీవ్స్, పుదీనా. And Padina, and add some Sprite, that's it.